Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వీరి విషయంలో చంద్రబాబు చేతులెత్తేస్తున్నట్లే. టీడీపీ అధికారం కోల్పోయాక చాలామంది నేతలు వైసీపీ వైపునకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 4 ఎమ్మెల్యేలు కూడా వైసీపీ వైపునకు వెళ్లారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్లు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా డైరెక్ట్గా వైసీపీ కండువా కప్పుకోకుండా చంద్రబాబుపై విమర్శలు చేసి జగన్కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు అనధికారికంగా వారు వైసీపీ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే ఆ నలుగురిపై అనర్హత వేటు వేయించే విషయంలో చంద్రబాబు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఓవైపు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించడానికి వైసీపీ ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుందో అంతా చూస్తూనే ఉన్నారు. రఘురామ వేరే పార్టీ వైపునకు వెళ్లిపోయినా సరే వైసీపీ వదలకుండా పోరాడుతుంది. వైసీపీ ఎంపీలు రఘురామపై అనర్హత వేటు వేయాలని ఏకంగా స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్లి మరీ లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసి వచ్చారు. కానీ టీడీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు పక్కాగా వైసీపీ ఎమ్మెల్యేలుగా ముందుకెళ్తున్నారు. అయినా సరే చంద్రబాబు వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదు. పైగా ఆ 4 నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు కనిపించడం లేదు. గన్నవరంలో బచ్చుల అర్జునుడు ఇన్ఛార్జిగా ఉన్నా సరే ఆయన వంశీ మీద పూర్తిగా తేలిపోతున్నారు. దీంతో గన్నవరంలో టీడీపీ కష్టాల్లోనే ఉంది. అటు చీరాలలో ఎడం బాలాజీని ఇన్ఛార్జిగా పెట్టారు. ఈయన కూడా పార్టీని బలోపేతం చేస్తున్నట్లు కనిపించడం లేదు. అలాగే గుంటూరు వెస్ట్లో కోవెలమూడి రవీంద్రబాబు కూడా పార్టీని నిలబెట్టలేకపోతున్నారు. ఇక విశాఖ సౌత్లో టీడీపీకి నాయకుడే లేడు. ఏది ఏమైనా ఆ 4 ఎమ్మెల్యేలకు చెక్ పెట్టడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమైనట్లే కనిపిస్తోంది.